हेलो एवरीवन, वेलकम टू माय चैनल सिंपल एंड टेस्टी वंटल। ई रोज मन रेसीपी अटुकुल दोस कोब्बरी चटनी। मामूल मन मिनपगुल तो वेसकने दोस कंटे अटुकुल दोस चाला टेस्टीगा उंटुंदी। अदि इप्पुडु एला प्रिपेर चेयालो चूद्दाम। मुंदुगा ओक बौल लो दोसलकु नानबेट्टुकुने राइस नी ओक कप्पु वरकु तीसुकोंडी। मुप्पावु कप्पु वरकु अटुकुल्नि तीसुकोंडी। इक्कड नेनु मंदपाटि अटुकुल्नि तीसुकुन्नानु। 1 टेबल स्पून मेंतुल्नी कूडा याड चेसुकोंडी। इंदुलोने पाव कप्पु वरकी मिनपगुल्लनी याड चेसुकोंडी। मिनपगुल्ल याड चेसुकोवडं वल्ल जिगुरु अनेदी बागा वस्तुंदी। इप्पुडु वाटर नी याड चेसुकोनी शुभ्रंगा मट्टी अंता पोयेंत वरकी इला नीटिगा कडगंडी। कडिगिन तर्वात ई वाटर नी तीसेसि इंदुलो चिक्कटि मज्जिगनी याड चेयंडी। मज्जिग याड चेयडं वल्ल अटुकुल दोस चाला रुचिगा उंटुंदी। अटुकुलु मिनपप्पु मज्जिगनी पील्चुकुंटायि गनुक कास्त निंडुगा उंडेला मज्जिगनी वेसुकोंडी। इंदुलोकि पुल्लटि मज्जिग वेसुकुंटे मरिंत रुचिगा उंटायि। दीन्नि 4 गंटल पाटु नानबेट्टुकोवाली। चूडंडि 4 रोज तर्वात मज्जिगनि मोत्तान्नि कूडा अटुकुलु पील्चेसुकुन्नायि। इप्पुडु ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి। పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్ లోకి వేసుకోండి। ఇందులోనే రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోండి। ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి బాగా పులిసి దోసలు టేస్టీగా వస్తాయి। ఇప్పుడు కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను। ముందుగా సగం కొబ్బరి ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి। అందులోనే 1 టేబుల్ స్పూన్ పుట్నాలు 1 టేబుల్ స్పూన్ పల్లీలు దోరగా వేయించుకొని యాడ్ చేసుకోండి। ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చిని నూనెలో ఫ్రై చేసుకొని వేసుకోండి। రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కదిపి ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి। ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పచ్చడికి పోప్ రెడీ చేసుకుందాం। స్టవ్ వెలిగించి పోప్ గంట పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు 1/2 టీ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకొని ఇందులోనే వెల్లుల్లిని కూడా వేసుకోండి। కరివేపాకు కొద్దిగా పసుపు యాడ్ చేయండి। నేను పసుపుని యాడ్ చేసుకున్నానండి, మీరు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయొచ్చు। ఇప్పుడు ఈ పోప్ ని పచ్చడిలో మిక్స్ చేసుకోండి। ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకున్న పిండి అండి, చూడండి పొంగు మనకి ఎలా వచ్చేసిందో। ఇప్పుడు వీటితో దోసలు వేసుకుందాం। స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 గరిటెల దోస పిండిని వేసుకొని ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి। ఇలా అటుకుల దోసని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి। ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ ని వేసుకొని దోసని తీసేసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి। అదే విధంగా మిగిలిన పిండిని కూడా దోసలు వేసుకోండి। దోసలు మనకి మెత్తగా కావాలి అనుకుంటే పెనం మీద కాస్త ఆయిల్ వేసి దోసల్ని వేసుకోండి। దోసలు మనకి మెత్తగా వస్తాయి। దోసని మరో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోండి। ఇలా ఇష్టపడే వాళ్ళు రెండు వైపులా కాల్చుకొని తీసుకోవచ్చు। చూసారు కదండి, ఎంతో రుచికరమైన అటుకుల దోస రెడీ అయిపోయింది। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి।